దేవుని కోపం చాలా తక్కువగా చూపిస్తున్నాడు, ఉగ్రత చాలా తక్కువగా చూపిస్తున్నాడు, మేలును ప్రేమను దయను మాత్రం కుమ్మరిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కలిగి జీవించే మనం ఎలా ఉండాలంటే, మనము కూడా సత్క్రియలు అనే ధనమును సంపాదించుకోవాలండి. అంటే ఒక నెల తిరిగే లోపు అకౌంట్లో ఎంత డబ్బులు పడింది, ఈ నెల ఎంత ఆదా చేశాను నేను డబ్బులు, లేకపోతే ఈ నెల నేను ఏ ఇన్వెస్ట్మెంట్ చేశాను అని ఎంత బాగా ఆలోచిస్తున్నామో, అదేవిధంగా ఆత్మ సంబంధంగా ఆత్మీయ జీవితంలో కూడా ఈ నెలలో నేను ఎవరికైనా మేలుకరంగా ఉన్నానా, ఈ నెలలో నేను ఎవరికైనా సహాయకరంగా ఉన్నానా, ఈ నెలలో నేను ఎవరి కొరకన్నా ప్రార్థన చేశానా, ఈ నెలలో ఎవరికైనా నేను దేవుని ప్రేమను చూపించానా అని ఆలోచించుకోగలగాలి.